కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు మనం మన భారతదేశానికి సంబంధించి 2022 లో నూతన రామ్సర్ సైట్స్ గా అధికారికంగా ప్రకటించబడ్డటువంటి వెట్లాండ్స్ గురించి అనగా చిత్తడి నేలల గురించి డిస్కషన్ చేయబోతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ రామ్సర్ సైట్స్ కి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏంటి అంటే రామ్సర్ సైట్స్ కి సంబంధించినటువంటి డిజిగ్నేషన్ డేట్ అండ్ డిక్లరేషన్ డేట్ వేరువేరుగా ఉంటుంది. డిజిగ్నేషన్ డేట్ అంటే గుర్తించబడ్డ రోజు, డిక్లరేషన్ డేట్ అంటే అధికారికంగా ప్రకటించబడ్డ రోజు. ఫైనల్గా మీ అందరికీ రావాల్సిన క్లారిటీ ఏంటి అంటే ఒక వెట్ల్యాండ్ రామ్సర్ సైట్గా గుర్తించబడ్డ రోజు మరియు అధికారికంగా ప్రకటించబడ్డ రోజు అనగా డిజిగ్నేషన్ డేట్ అండ్ డిక్లరేషన్ డేట్ వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం దేన్ని ఆధారంగా తీసుకుంటున్నాం అంటే డిక్లరేషన్ డేట్ని మాత్రమే. మరి డిక్లరేషన్ డేట్ని ఆధారంగా తీసుకుంటే 2022 సంవత్సరంలో నేటి వరకు మన భారతదేశానికి చెందినటువంటి ఎన్ని వెట్లాండ్స్ అధికారికంగా రామ్సర్ సైట్స్గా ప్రకటించబడ్డాయి అంటే 28. మామూలు విషయం కాదండి, కేవలం 2022లోనే నేటి వరకు ఏకంగా మన భారతదేశానికి చెందినటువంటి 28 వెట్లాండ్స్ అధికారికంగా రామ్సర్ సైట్స్గా ప్రకటించబడ్డాయి. తద్వారా మన భారతదేశంలోని మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య 47 నుండి 75కి పెరగడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ మరో చిన్న క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏంటి అంటే రామ్సర్ సైట్స్ కి సంబంధించి మన భారత ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని అనగా ఒక టార్గెట్ ని నిర్దేశించుకుంది. మరి ఆ లక్ష్యం ఏంటి అంటే మన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన భారతదేశంలోని మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్యని 75కి పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అనుకున్నట్టుగానే లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. 75 సంవత్సరాలు 75 రామ్సర్ సైట్స్. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే నరేంద్ర మోడీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వెట్లాండ్స్ అధికారికంగా రామ్సర్ సైట్స్ గా గుర్తించబడ్డాయో విశ్లేషించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలియాల్సినటువంటి చిన్న క్లారిటీ ఏంటి అంటే అసలు మన భారతదేశానికి చెందినటువంటి వెట్లాండ్స్ తొలిసారిగా ఏ సంవత్సరంలో రామ్సర్ సైట్స్ గా గుర్తించబడ్డాయి అంటే 1981లో, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1981. మరి 1981 నుండి 2013 వరకు అనగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన భారతదేశానికి చెందినటువంటి ఎన్ని వెట్లాండ్స్ అధికారికంగా రామ్సర్ సైట్స్ గా గుర్తించబడ్డాయి అంటే కేవలం 26 మాత్రమే. జాగ్రత్తగా ఆలోచించండి, 32 సంవత్సరాలలో కేవలం 26 వెట్లాండ్స్ మాత్రమే రామ్సర్ సైట్స్ గా గుర్తించబడ్డాయి. అయితే నరేంద్ర మోడీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి 2022 మధ్య కాలంలో ఏకంగా మన భారతదేశానికి చెందినటువంటి 49 వెట్లాండ్స్ అధికారికంగా రామ్సర్ సైట్స్ గా గుర్తించబడ్డాయి. జాగ్రత్తగా ఆలోచించండి, కేవలం 8 సంవత్సరాలలోనే ఏకంగా 49 వెట్లాండ్స్ అధికారికంగా రామ్సర్ సైట్స్ గా గుర్తించబడ్డాయి. 32 సంవత్సరాలలో 26 గుర్తించబడితే కేవలం 8 సంవత్సరాలలో 49 గుర్తించబడ్డాయి. అందులో కూడా కేవలం 2022లోనే ఏకంగా 28 వెట్లాండ్స్ రామ్సర్ సైట్స్ గా అధికారికంగా ప్రకటించబడ్డాయి. అయితే డిజిగ్నేషన్ డేట్ ని గనక మనం లెక్కలోకి తీసుకుంటే 2022లో ఎన్ని వెట్లాండ్స్ రామ్సర్ సైట్స్ గా గుర్తించబడ్డాయి అంటే 19. మళ్ళీ దయచేసి కన్ఫ్యూజన్ వద్దండి, డిజిగ్నేషన్ డేట్ అయితే 2022కి ఆన్సర్ ఏంటి 19, డిక్లరేషన్ డేట్ అయితే 2022కి ఆన్సర్ ఏంటి అంటే 28. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే 2022లో ఈ 28 వెట్లాండ్స్ ఏ రోజులలో అధికారికంగా నూతన రామ్సర్ సైట్స్ గా ప్రకటించబడ్డాయో క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ 28లో 2 వెట్లాండ్స్ ఏ రోజు అధికారికంగా నూతన రామ్సర్ సైట్స్ గా ప్రకటించబడ్డాయి అంటే 2022 ఫిబ్రవరి 2న. ఈ 28లో 5 వెట్లాండ్స్ ఏ రోజు అధికారికంగా నూతన రామ్సర్ సైట్స్ గా ప్రకటించ
ప్రకటించబడ్డాయి అంటే 2022 జూలై 26న. ఈ 28లో 10 వెట్లాండ్స్ ఏ రోజు అధికారికంగా నూతన రామ్సర్ సైట్స్ గా ప్రకటించబడ్డాయి అంటే 2022 ఆగస్టు 3న. ఈ 28లో 11 వెట్లాండ్స్ ఏ రోజు అధికారికంగా నూతన రామ్సర్ సైట్స్ గా ప్రకటించబడ్డాయి అంటే 2022 ఆగస్టు 13న. ఈ విధంగా 2022లో ఫిబ్రవరి 2 అనగానే 2, జూలై 26 అనగానే 5, ఆగస్టు 3 అనగానే 10, ఆగస్టు 13 అనగానే 11, టోటల్ ఎన్ని అంటే 28. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మరి ఈ వెట్లాండ్స్ అనగా ఈ రామ్సర్ సైట్స్ ఎన్ని రాష్ట్రాలకు చెందినవో క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ 2 వేరు వేరు రాష్ట్రాలకు చెందినవి కావడం విశేషం. ఈ 5 3 వేరు వేరు రాష్ట్రాలకు చెందినవి కావడం విశేషం. ఈ 10 5 వేరు వేరు రాష్ట్రాలకు చెందినవి కావడం విశేషం. ఈ 11 5 వేరు వేరు రాష్ట్రాలకు చెందినవి కావడం విశేషం. ఇక్కడ మీ అందరికీ మరో చిన్న క్లారిటీ ఉండాలి అండి. ఆ క్లారిటీ ఏంటి అంటే 2022లో అధికారికంగా నూతన రామ్సర్ సైట్స్ గా ప్రకటించబడ్డటువంటి భారతదేశానికి చెందిన 28 వెట్లాండ్స్ లో ఏకంగా 13 వెట్లాండ్స్ ఒకే ఒక్క రాష్ట్రానికి చెందినవి కావడం విశేషం. మరి ఆ రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు. ఇక్కడ 5లో 3 తమిళనాడు రాష్ట్రానికి చెందినవి, ఇక్కడ 10లో 6 తమిళనాడు రాష్ట్రానికి చెందినవి, ఇక్కడ 11లో 4 తమిళనాడు రాష్ట్రానికి చెందినవి. సాధారణమైన విషయం కాదండి. 2022లో మన భారతదేశానికి చెందినటువంటి 28 వెట్లాండ్స్ అధికారికంగా నూతన రామ్సర్ సైట్స్ గా ప్రకటించబడితే ఆ 28లో ఏకంగా 13 తమిళనాడు రాష్ట్రానికి చెందినవి కావడం విశేషం. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అసలు గతంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి అంటే కేవలం ఒకే ఒక్కటి మాత్రమే. ఇది అధికారికంగా ఏ సంవత్సరంలో రామ్సర్ సైట్ గా గుర్తించబడింది అంటే 2002లో. మరి ఆ రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే పాయింట్ కాలీమర్ వైల్డ్ లైఫ్ శాంక్చరీ అండ్ బర్డ్ శాంక్చరీ. తెలుగులో చెప్పాలి అంటే పాయింట్ కాలీమర్ వన్యప్రాణి అభయారణ్యం మరియు పక్షి సంరక్షణ కేంద్రం. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి, అది 2002, ఇది 2022. అంటే 20 సంవత్సరాల తర్వాత తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వెట్లాండ్స్ అధికారికంగా రామ్సర్ సైట్స్ గా ప్రకటించబడ్డాయి. అందులో కూడా ఏకంగా ఎన్ని ప్రకటించబడ్డాయి అంటే 13. తద్వారా తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య ఎంత నుండి ఎంతకు పెరగడం జరిగింది అంటే 1 నుండి 14కి. మరి మన భారతదేశంలో అత్యధికంగా రామ్సర్ సైట్స్ ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు. ఎన్ని ఉన్నాయండి? 14. మరి తమిళనాడు రాష్ట్రం తర్వాత 2వ స్థానంలో ఏ రాష్ట్రం ఉంది అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి అంటే 10. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ ఒక చిన్న క్లారిటీ ఉండాలి. మన భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్స్ ని కలిగి ఉన్న రాష్ట్రాలు అనగానే ఫస్ట్ ప్లేస్ లో తమిళనాడు గుర్తుకు రావాలి, సెకండ్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుర్తుకు రావాలి. తమిళనాడు అనగానే 14, ఉత్తరప్రదేశ్ అనగానే 10. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది? వీటన్నింటిని లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో నేను ఆల్రెడీ గతంలోనే ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేశానండి. 2022 ఫిబ్రవరి 2న నూతన రామ్సర్ సైట్స్ గా ప్రకటించబడ్డటువంటి ఈ 2 వెట్లాండ్స్ లో ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినది కాగా మరొకటి గుజరాత్ రాష్ట్రానికి చెందినది. నేను గతంలోనే చెప్పానండి, ఒకసారి వెరిఫై చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అండి, 2022 జూలై 26న నూతన రామ్సర్ సైట్స్ గా అధికారికంగా ప్రకటించబడ్డటువంటి ఈ 5 రామ్సర్ సైట్స్ 3 వేరు వేరు రాష్ట్రాలకు చెందినవి కావడం విశేషం. ఈ 5ంటిలో ఒక రామ్సర్ సైట్ మిజోరాం రాష్ట్రానికి చెందినది కాగా మరో రామ్సర్ సైట్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. మిగతా 3 రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రానికి చెందినవి అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినవి. మరి మిజోరాం రాష్ట్రానికి చెందినటువంటి రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే పలా
వెట్లాండ్, పలా వెట్లాండ్ అనేది మిజోరాం రాష్ట్రానికి సంబంధించి తొలి రామ్సర్ సైట్, ఫస్ట్ రామ్సర్ సైట్ ఆఫ్ మిజోరాం. మరి పలా వెట్లాండ్ అనేటువంటి ఈ రామ్సర్ సైట్ ఏ రూపంలో ఉంది అంటే లోతైన మంచినీటి సరస్సు రూపంలో ఉంది. అంతేకాదండి, పలా వెట్లాండ్ అనేది మిజోరాం రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద సరస్సు, లార్జెస్ట్ లేక్ ఆఫ్ మిజోరాం. అసలు ఈ సరస్సు ఎక్కడ ఉంది అంటే ఇండో బర్మా బయోడైవర్సిటీ హాట్స్పాట్ పరిధిలో ఉంది. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇంత సింపుల్గా అడిగే అవకాశం ఉంది అంటే ఇండో బర్మా బయోడైవర్సిటీ హాట్స్పాట్ పరిధిలో ఉన్నటువంటి పలా వెట్లాండ్ అనే రామ్సర్ సైట్ ఏ రాష్ట్రంలో కలదు. మన ఆన్సర్ ఏంటి? మిజోరాం. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే లోతైన మంచినీటి సరస్సు రూపంలో ఉన్నటువంటి పలా వెట్లాండ్ అనేటువంటి రామ్సర్ సైట్ ని స్థానికంగా నివసిస్తున్నటువంటి గిరిజన జాతి ప్రజలు అత్యంత పవిత్రంగా పూజిస్తున్నారు, అత్యంత పవిత్రంగా ఆరాధిస్తున్నారు. మరి ఆ గిరిజన జాతి పేరు ఏంటి అంటే మరా. అంతేకాదండి, మరా గిరిజన జాతి ప్రజలు పలా వెట్లాండ్ అనేటువంటి ఈ లోతైన మంచినీటి సరస్సుని రకరకాల పేర్లతో ప్రస్తావిస్తున్నారు. వాటిలో ఫస్ట్ వన్ పలాటిపా, సెకండ్ వన్ పలాటిపో, థర్డ్ వన్ పలకడిల్. ఈ విధంగా పలా వెట్లాండ్ అన్న, పలాటిపా అన్న, పలాటిపో అన్న, పలకడిల్ అన్న, మన ఆన్సర్ ఏంటి అంటే మిజోరాం. నెక్స్ట్ అండి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే సాక్యాసాగర్. సాక్యాసాగర్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెండవ రామ్సర్ సైట్, సెకండ్ రామ్సర్ సైట్ ఆఫ్ మధ్యప్రదేశ్. అసలు సాక్యాసాగర్ అనేటువంటి ఈ వెట్లాండ్ లేదా ఈ రామ్సర్ సైట్ ఏ రూపంలో ఉంది అంటే ఒక రిజర్వాయర్ రూపంలో ఉంది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే సాక్యాసాగర్ అనేది ఒక మానవ నిర్మిత రిజర్వాయర్, హ్యూమన్ మేడ్ రిజర్వాయర్. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ మానవ నిర్మిత రిజర్వాయర్ ఒక జాతీయ పార్కులో ఉంది. మరి ఆ జాతీయ పార్కు పేరు ఏంటి అంటే మాధవ్ నేషనల్ పార్క్. అసలు ఈ జాతీయ పార్కు ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి పట్టణ శివారులో ఉంది. ఎంత ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆలోచించండి. సాక్యాసాగర్ అనేది ఒక మానవ నిర్మిత రిజర్వాయర్. ఇది ఇటీవల రామ్సర్ సైట్గా అధికారికంగా ప్రకటించబడింది. అసలు ఈ రిజర్వాయర్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి పట్టణ శివారులో ఉన్నటువంటి ఒక జాతీయ పార్కులో ఉంది. మరి ఆ జాతీయ పార్కు పేరు ఏంటి అంటే మాధవ్ నేషనల్ పార్క్. మరి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మొట్టమొదటి రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే భోజు వెట్లాండ్. అసలు భోజు వెట్లాండ్ అనేది ఏంటి అంటే రెండు మానవ నిర్మిత రిజర్వాయర్లతో కూడినటువంటి ప్రాంతం. సింపుల్గా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రామ్సర్ సైట్స్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? మానవ నిర్మిత రిజర్వాయర్స్ గుర్తుకు రావాలి. అందులో ఫస్ట్ వన్ భోజు అయితే, సెకండ్ వన్ ఏంటి అంటే సాక్యాసాగర్. మరి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి మూడు రామ్సర్ సైట్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే కరికిలి బర్డ్ శాంక్చురీ, నథింగ్ బట్ కరికిలి పక్షి సంరక్షణ కేంద్రం. ఒక పక్షి సంరక్షణ కేంద్రం రూపంలో ఉన్నటువంటి ఈ రామ్సర్ సైట్లో రెండు సాగునీటి చెరువులు అనగా రెండు ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే కరికిలి పక్షి సంరక్షణ కేంద్రంలో రెండు వర్షాధారిత అశాశ్వతమైన సాగునీటి చెరువులు ఉన్నాయి. సెకండ్ వన్ పిచావరమ్మడ అడవులు, నథింగ్ బట్ పిచావరం మ్యాంగ్రోవ్స్. అసలు ఈ మడ అడవులు తమిళనాడు రాష్ట్రంలో ఏ పట్టణానికి అతి సమీపంలో ఉన్నాయి అంటే కడలూరు. మరి ఈ మడ అడవులు ఎక్కడ విస్తరించి ఉన్నాయి అంటే రెండు నదుల యొక్క నది ముఖద్వారాల మధ్య విస్తరించి ఉన్నాయి. ఆ రెండు నదులలో ఒకటి వెల్లార్ అనే నది కాగా మరొకటి కొల్లిడం అనే నది. అయితే కొల్లిడం నది స్థానికంగా ఏ పేరుతో ప్రసిద్ధిగాంచింది అంటే కొలెరూన్. ఈ విధంగా తమిళనాడు రాష్ట్రంలో కడలూరు పట్టణానికి అతి సమీపంలో వెల్లార్ మరియు కొల్లిడం అనేటువంటి రెండు నదుల యొక్క నది ముఖద్వారాల
మధ్య విస్తరించి ఉన్నటువంటి మడ అడవుల పేరు ఏంటి అంటే పిచావరం. అంతేకాదండి, ఈ మడ అడవులకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే ఈ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మడ అడవులుగా గుర్తింపు పొందినాయి. సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. మరి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు ఏంటివి అంటే సుందర్బన్స్. సుందర్బన్స్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? వెస్ట్ బెంగాల్. ఈ విధంగా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు ఏంటివి అంటే సుందర్బన్స్. మరి రెండవ అతిపెద్ద మడ అడవులు ఏంటివి అంటే పిచావరం. సుందర్బన్స్ అనగానే వెస్ట్ బెంగాల్ గుర్తుకు రావాలి, పిచావరం అనగానే తమిళనాడు రాష్ట్రం గుర్తుకు రావాలి. థర్డ్ వన్ పల్లికరనై మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్. ఒక రిజర్వ్ ఫారెస్ట్ రూపంలో ఉన్నటువంటి ఈ రామ్సర్ సైట్ తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ ఉంది అంటే చెన్నై శివార్లో ఉంది. మీ అందరికీ తెలియాల్సిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ రిజర్వ్ ఫారెస్ట్ నిత్యం వరద ముప్పును ఎదుర్కొంటున్నటువంటి రెండు జిల్లాలకు రక్షక కవచంగా ఉంది. మరి ఆ రెండు జిల్లాలలో ఒకటి చెన్నై కాగా మరొకటి ఏంటి అంటే చెంగల్పట్టు. ఈ విధంగా వరద ప్రభావిత చెన్నై మరియు చెంగల్పట్టు అనేటువంటి రెండు జిల్లాలకు రక్షక కవచంగా ఉన్నటువంటి మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఒక రామ్సర్ సైట్గా గుర్తించబడింది. మరి ఈ మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్ పేరు ఏంటి అంటే పల్లికరనై. ఎంతసేపు సబ్జెక్టు వినడం ముఖ్యం కాదండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఈ మూడు రామ్సర్ సైట్స్ మూడు వేరువేరు రూపాలలో ఉన్నాయి. ఒకటి పక్షి సంరక్షణ కేంద్రం రూపంలో ఉంది, మిగతా రెండింటిలో ఒకటి మడ అడవుల రూపంలో ఉండగా మరొకటి ఏ రూపంలో ఉంది అంటే మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్ రూపంలో ఉంది. నెక్స్ట్ అండి, 2022 ఆగస్టు 3న నూతన రామ్సర్ సైట్స్గా అధికారికంగా ప్రకటించబడ్డటువంటి ఈ 10 రామ్సర్ సైట్స్ ఎన్ని రాష్ట్రాలకు చెందినవి అంటే 5 వేరు రాష్ట్రాలకు చెందినవి. మరి ఈ 10 ఒక రామ్సర్ సైట్ ఏ రాష్ట్రానికి చెందినది అంటే ఒడిశా, మరొకటి ఏ రాష్ట్రానికి చెందినది అంటే కర్ణాటక, ఒకటి ఏ రాష్ట్రానికి చెందినది అంటే గోవా, మరొకటి ఏ రాష్ట్రానికి చెందినది అంటే మధ్యప్రదేశ్, మరి మిగతా 6 రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రానికి చెందినవి అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినవి. మరి ఒడిశా అనగానే గుర్తుకు రావాల్సిన రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే సత్కోసియా గార్జ్. అసలు సత్కోసియా గార్జ్ అనేది ఒడిశా రాష్ట్రానికి సంబంధించి 8వ రామ్సర్ సైట్ అంటే 3వ రామ్సర్ సైట్. మరి ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ఫస్ట్ రామ్సర్ సైట్ ఏంటి అంటే చిల్కా సరస్సు. సెకండ్ రామ్సర్ సైట్ ఏంటి అంటే బీతర్ కనికా మడ అడవులో. సత్కోసియా పేరుతో చాలా ఉన్నాయండి. ఒక వైల్డ్ లైఫ్ శాంక్చరీ ఉంది, ఒక టైగర్ రిజర్వ్ ఉంది, ఒక ఎలిఫెంట్ రిజర్వ్ కూడా ఉంది. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి సత్కోసి అనగానే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చరీ గుర్తుకు రావాలి, ఒక టైగర్ రిజర్వ్ గుర్తుకు రావాలి, ఒక ఎలిఫెంట్ రిజర్వ్ గుర్తుకు రావాలి, అన్నింటికంటే ప్రధానమైనది ఒక వెట్ల్యాండ్ అనగా ఒక రామ్సర్ సైట్ కూడా గుర్తుకు రావాలి. మరి సత్కోసియా గార్జ్లో గార్జ్ అంటే మీనింగ్ ఏంటి అంటే లోయ రూపంలో విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం అని అర్థం అండి. అంతేకాదండి, సత్కోసియా అనే పదానికి కూడా ఒక అద్భుతమైన మీనింగ్ ఉంది. అసలు సత్కోసియా అనేది 2 పదాల కలయికచే ఉద్భవించినటువంటి నూతన పదం. మరి ఆ 2 పదాలలో ఒకటి సాత్, మరొకటి కోస్. సాత్ ప్లస్ కోస్ దట్ ఈక్వల్ సత్కోసియా. మరి సాత్ అనగా 7 అని అర్థం అండి, కోస్ అనగా 2 మైల్స్ అని అర్థం అండి. 7 × 2 మైల్స్ అంటే మన ఆన్సర్ ఏంటంటే 14 మైల్స్. కిలోమీటర్స్ లో చెప్పాలి అంటే 22.5 కిలోమీటర్స్. సత్కోసియా గార్జులో సత్కోసియా అనేది దేనిని సూచిస్తుంది అంటే గార్జు పొడవును అనగా లోయ పొడవును సూచిస్తుంది. అంటే సత్కోసియా గార్జు అనేటువంటి ఈ లోయ యొక్క మొత్తం పొడవు ఎంతగా ఉంది అంటే 14 మైల్స్ లేదా 22.5 కిలోమీటర్స్. అసలు ఈ లోయ ఏ నది వెంబడి విస్తరించి ఉంది అంటే మహానది వెంబడి విస్తరించి ఉంది. మరి మహానది వెంబడి దాదాపు 14 మైల్స్ పొడవున విస్తరించి ఉన్నటువంటి సత్కోసియా
ఇండియా గార్జ్ అనేటువంటి ఈ లోయ ప్రాంతం రెండు వేరు వేరు ప్రాంతాలను వేరు చేస్తుంది మరియు రెండు ప్రాంతాలను కలుపుతుంది. మరి సత్కోసియా గార్జ్ అనేటువంటి ఈ లోయ ప్రాంతం ఏ రెండు ప్రాంతాలను వేరు చేస్తుంది అంటే తూర్పు కనుమల నుండి ఛోటా నాగపూర్ పీఠభూమి అనేటువంటి ప్రాంతాన్ని వేరు చేస్తుంది. మరి ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది అంటే తూర్పు కనుమలను మరి దక్కన్ ద్వీపకల్ప పీఠభూమి అనేటువంటి రెండు జీవ భౌగోళిక ప్రాంతాలను కలుపుతుంది. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి సత్కోసియా గార్జ్ అనగానే ఈ రెండు క్లారిటీస్ ఉండాలి. తూర్పు కనుమల నుండి ఛోటా నాగపూర్ పీఠభూమిని వేరు చేస్తుంది, ఆ తర్వాత తూర్పు కనుమలు మరియు దక్కన్ ద్వీపకల్ప పీఠభూమి అనేటువంటి రెండు జీవ భౌగోళిక ప్రాంతాలను కలుపుతుంది. అంటే ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి సత్కోసియా గార్జ్ అనేటువంటి లోయ ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే తూర్పు కనుమలలో ఉంటుంది. నెక్స్ట్ అండి, కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే రంగనతిట్టు బర్డ్ శాంక్చరీ, నథింగ్ బట్ రంగనతిట్టు పక్షి సంరక్షణ కేంద్రం. మరి ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఎన్నవ రామ్సర్ సైట్ అంటే తొలి రామ్సర్ సైట్, ఫస్ట్ రామ్సర్ సైట్ ఆఫ్ కర్ణాటక. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి, కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి తొలి రామ్సర్ సైట్ను గుర్తించండి. మన ఆన్సర్ బందీపూర్ నేషనల్ పార్క్ కాదండి, మన ఆన్సర్ ఏంటి అంటే రంగనతిట్టు పక్షి సంరక్షణ కేంద్రం. అసలు ఇది ఎక్కడ ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పట్టణంలో ఉంది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మైసూరు పట్టణంలో కావేరీ నది ఒడ్డున కలదు. మీ అందరికీ తెలియాల్సిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే భారతదేశ పక్షి మనిషిగా అనగా బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్ సలీం అలీ విజ్ఞప్తి మేరకు ఈ పక్షి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ అండి, గోవా. మరి గోవాకు చెందినటువంటి రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే నందా సరస్సు. ఇది కూడా గోవా రాష్ట్రానికి సంబంధించి తొలి రామ్సర్ సైట్, ఫస్ట్ రామ్సర్ సైట్ ఆఫ్ గోవా. అసలు ఇది ఎక్కడ ఉంది అంటే గోవా రాష్ట్రంలో జువారి నది పక్కన కలదు. నేను నందా నందా అంటుంటే మీ అందరికీ మరో రెండు పేర్లు కూడా గుర్తుకు రావాలి. ఆ రెండింటిల ఫస్ట్ వన్ నందాదేవి, సెకండ్ వన్ నందన్ కానన్. నందాదేవి ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. మరి నందన్ కానన్ ఎక్కడ ఉంటుంది అంటే ఒడిషా రాష్ట్రంలో నందాదేవి పేరుతో ఒక శిఖరం ఉంది, ఒక బయోస్పియర్ రిజర్వ్ కూడా ఉంది, నందన్ కానన్ పేరుతో ఒక జూ పార్క్ ఉంది. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ నందా సరస్సు అనగానే గోవా అనే క్లారిటీ ఉండాలి. నందాదేవి శిఖరం అన్న, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అన్న, ఉత్తరాఖండ్ అనే క్లారిటీ ఉండాలి. నందన్ కానన్ జూ పార్క్ అనగానే ఏ రాష్ట్రంపై క్లారిటీ ఉండాలి అంటే ఒడిషా రాష్ట్రంపై క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ అండి, మధ్యప్రదేశ్. మరి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే సిర్పూర్ సరస్సు. సిర్పూర్ సరస్సు అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నవ రామ్సర్ సైట్ అంటే మూడవ రామ్సర్ సైట్. ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ అనేటువంటి పట్టణంలో ఉంది. నేను సిర్పూర్ సిర్పూర్ అంటుంటే మీ అందరికీ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక పట్టణం గుర్తుకు రావాలి. ఆ పట్టణం పేరు ఏంటి అంటే సిర్పూర్ కాగజ్ నగర్. అంతేకాదండి, సిర్పూర్ సిర్పూర్ అంటుంటే మీ అందరికీ ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఒక కమిషన్ పేరు గుర్తుకు రావాలి. ఆ కమిషన్ పేరు ఏంటి అంటే సిర్పూర్కర్ కమిషన్. ఇది సిర్పూర్ సరస్సు, ఇది సిర్పూర్కర్ కమిషన్. సిర్పూర్కర్ కమిషన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే దిశా ఎన్కౌంటర్పై దర్యాప్తు చేయడానికి. మరి దిశా ఎన్కౌంటర్పై దర్యాప్తు చేసినటువంటి సిర్పూర్కర్ కమిషన్కి ఎవరు నాయకత్వం వహించారు అనగా ఎవరు నేతృత్వం వహించారు అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ విఎస్ సిర్పూర్కర్. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ సిర్పూర్ సరస్సు అనగానే మధ్యప్రదేశ్ అనే క్లారిటీ ఉండాలి, సిర్పూర్కర్ కమిషన్ అనగానే జస్టిస్ విఎస్ సిర్పూర్కర్ అనే క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ అండి, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఆరు రామ్సర్ సైట్స్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే వేదాంతంగల్ బర్డ్ శాంక్చరీ, నథింగ్ బట్ వేదాంతంగల్ పక్షి సంరక్షణ కేంద్రం. వేదాంతంగల్ అనవచ్చు లేదా వేదాంతంగల్ అని కూడా అనవచ్చు. సెకండ్ వన్ వెల్లోడు బర్డ్ శాంక్చరీ, నథింగ్ బట్ వెల్లోడు పక్షి సంరక్షణ కేంద్రం. దీనిని స్థానికంగా ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే పెరియ కులం ఏరి అనేటువంటి పేరుతో. Thank you.
నేను వెళ్ళోడు వెళ్ళోడు అంటుంటే మీ అందరికీ హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అనగా ఒక ఐసీఎస్ ఆఫీసర్ గుర్తుకు రావాలి. అతని పేరు ఏంటి అంటే ఎంకే వెల్లోడి. ఇతను హైదరాబాదు రాష్ట్రానికి 1950 నుండి 1952 వరకు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ వెల్లోడు అనగానే తమిళనాడు రాష్ట్రం గుర్తుకు రావాలి, వెల్లోడి అనగానే హైదరాబాద్ రాష్ట్రం గుర్తుకు రావాలి. థర్డ్ వన్ కూంతం కులం బర్డ్ శాంక్చరీ, నథింగ్ బట్ కూంతం కులం పక్షి సంరక్షణ కేంద్రం. నేను కూంతం కులం అంటుంటే మీ అందరికీ ఇదే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఒక అణువిద్యుత్ కేంద్రం, ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గుర్తుకు రావాలి. దాని పేరు ఏంటి అంటే కూడంకులం. మరి కూడంకులం అణువిద్యుత్ కేంద్రాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు అంటే రష్యా దేశ సహకారంతో. ఈ విధంగా కూడంకులం పేరుతో అణువిద్యుత్ కేంద్రం ఉంటుంది, కూంతం కులం పేరుతో ఒక పక్షి సంరక్షణ కేంద్రం అనగా ఒక వెట్ల్యాండ్ అనగా ఒక రామ్సర్ సైట్ ఉంటుంది. ఫోర్త్ వన్ ఉదయ మార్తాండపురం బర్డ్ శాంక్చరీ, నథింగ్ బట్ ఉదయ మార్తాండపురం పక్షి సంరక్షణ కేంద్రం. ఫిఫ్త్ వన్ వెంబనూరు వెట్ల్యాండ్ కాంప్లెక్స్. నేను వెంబనూరు అంటుంటే మీ అందరికీ ఒక సరస్సు గుర్తుకు రావాలి. ఆ సరస్సు పేరు ఏంటి అంటే వెంబనాడు సరస్సు. ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే కేరళ రాష్ట్రంలో ఉంటుంది. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ వెంబనాడు అనగానే కేరళ గుర్తుకు రావాలి, కానీ వెంబనూరు అనగానే తమిళనాడు గుర్తుకు రావాలి. వెంబనాడు అనేది సరస్సు పేరు, వెంబనూరు అనేది ఒక వెట్ల్యాండ్ పేరు అనగా ఒక రామ్సర్ సైట్ పేరు. సిక్స్త్ వన్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోస్పియర్ రిజర్వ్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే భారతదేశ ఆగ్నేయ తీర ప్రాంతంలో ఉంటుంది. మరి ఈ బయోస్పియర్ రిజర్వ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దక్షిణాసియా మరి ఆగ్నేయాసియాలోనే మొట్టమొదటి మెరైన్ బయోస్పియర్ రిజర్వ్, ఫస్ట్ మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఈ విధంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి 6 రామ్సర్ సైట్స్ అనగానే వీటన్నింటిపై క్లారిటీ ఉండాలి. ఈ 6 3 పేర్లు ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయి అంటే వా 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 అనే అక్షరంతో ప్రారంభమయ్యాయి. అందులో వా ఫర్ వే, ఇక్కడ వే అంటే ఏంటంటే వెల్లోడు బర్డ్ శాంక్చరీ. నెక్స్ట్ వా ఫర్ వే వెంబనూరు వెట్ల్యాండ్ కాంప్లెక్స్. నెక్స్ట్ వా ఫర్ ఏంటంటే వే వేదాంతంగల్ బర్డ్ శాంక్చరీ. వెల్లోడు ఉంది, వెంబనూరు ఉంది, వేదాంతంగల్ కూడా ఉంది. నెక్స్ట్ అండి మరి 2022 ఆగస్టు 13 నూతన రామ్సర్ సైట్స్ గా అధికారికంగా ప్రకటించబడ్డటువంటి 11 రామ్సర్ సైట్స్ ఎన్ని రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి అంటే 5 వేరు రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న క్లారిటీ ఉండాలి, 5 రాష్ట్రాలలో ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 4 మాత్రమే రాష్ట్రాలు ఉన్నాయి, ఒకటి కేంద్ర పాలిత ప్రాంతం అనగా ఒకటి యూనియన్ టెరిటరీ ఉంది. మరి ఈ 11 రామ్సర్ సైట్లలో ఏకంగా 4 ఏ రాష్ట్రానికి చెందినవి అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినవి. నెక్స్ట్ అండి ఒక 3 రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రానికి చెందినవి అంటే ఒడిశా రాష్ట్రానికి చెందినవి. ఆ తర్వాత 2 రామ్సర్ సైట్స్ ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినవి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినవి. మిగతా రామ్సర్ సైట్లలో 1 ఏ రాష్ట్రానికి చెందినది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినది, మరొకటి ఏ రాష్ట్రానికి చెందినది అంటే మహారాష్ట్రకి చెందినది. మరి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఈ 4 రామ్సర్ సైట్స్ మూలంగా తమిళనాడు రాష్ట్రంలో మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య ఎంతకు పెరిగింది అంటే 14. మరి ఈ 4 రామ్సర్ సైట్లలో ఫస్ట్ వన్ ఏంటి అంటే వడవూరు బర్డ్ శాంక్చరీ, నథింగ్ బట్ వడవూరు పక్షి సంరక్షణ కేంద్రం. ఇది వాస్తవానికి ఏ రూపంలో ఉంది అంటే ఒక మానవ నిర్మిత సాగునీటి చెరువు రూపంలో, సింపుల్ గా చెప్పాలి అంటే ఒక హ్యూమన్ మేడ్ ఇరిగేషన్ ట్యాంక్ రూపంలో ఉంది. సెకండ్ వన్ చిత్రంగుడి బర్డ్ శాంక్చరీ, నథింగ్ బట్ చిత్రంగుడి పక్షి సంరక్షణ కేంద్రం. ఇది స్థానికంగా ఏ పేరుతో ప్రసిద్ధిగాంచింది అంటే చిత్రంగుడి కన్మోలి పక్షి సంరక్షణ కేంద్రం అనే పేరుతో. థర్డ్ వన్ కంజీరంకులం బర్డ్ శాంక్చరీ, నథింగ్ బట్ కంజీరంకులం పక్షి సంరక్షణ కేంద్రం. ఇది ఎక్కడ ఉంది అంటే చిత్రంగుడి అనేటువంటి బర్డ్ శాంక్చరీ పక్కన కలదు, అంటే పక్క పక్కనే ఉన్నటువంటి 2 పక్షి సంరక్షణ కేంద్రాలు, 2 వెట్ల్యాండ్
ల్యాండ్స్, రెండు రామ్సర్ సైట్స్ ఏంటివి అంటే చిత్రంగుడి బర్డ్ శాంక్చరీ అండ్ కంజీరంకులం బర్డ్ శాంక్చరీ. నెక్స్ట్ అండి ఫోర్త్ వన్, సుచింద్రం తేరూరు వెట్ ల్యాండ్ కాంప్లెక్స్. సుచింద్రం తేరూరు వెట్ ల్యాండ్ కాంప్లెక్స్. నెక్స్ట్ అండి ఒడిశా, మరి ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ఈ మూడు రామ్సర్ సైట్స్ మూలంగా ఒడిశా రాష్ట్రంలో మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య ఎంతకు పెరిగింది అంటే ఆరింటికి. మరి ఈ మూడింటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే హీరాకుడు రిజర్వాయర్. వాస్తవానికి హీరాకుడు రిజర్వాయర్ అనేది ఏంటంటే ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్, ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడ ఉంది అంటే ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్ అనే పట్టణానికి అతి సమీపంలో ఉంది. అసలు ఈ రిజర్వాయర్ను లేదా ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు అంటే మహానదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు మూలంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ సాగునీటిని అందిస్తున్నారు, సెకండ్ వన్ జల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు, అంతేకాదండి వరదల్ని కూడా నియంత్రిస్తున్నారు. మరి ఈ రిజర్వాయర్ లేదా ఈ ప్రాజెక్టు లేదా ఈ డ్యామ్కి ఒక ప్రత్యేకత ఉంది, అది ఏంటి అంటే ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన డ్యామ్, లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్. ఎంత గొప్ప విషయమో ఆలోచించండి, ఒక రిజర్వాయర్ లేదా ఒక ప్రాజెక్ట్ లేదా ఒక డ్యామ్ని కూడా రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగింది. దాని పేరు ఏంటి అంటే హీరాకుడ్. మరి ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి సెకండ్ రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే తంపరా లేక్. ఇది ఒక మంచినీటి సరస్సు రూపంలో ఉంది. ఇది ఒడిశా రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది అంటే గంజాం అనేటువంటి జిల్లాలో ఉంది. మరి ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి థర్డ్ రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే అన్సుపా లేక్. ఇది కూడా ఒక మంచినీటి సరస్సు రూపంలో ఉంది. మరి దీని ప్రత్యేకత ఏంటి అంటే ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి అతిపెద్ద మంచినీటి సరస్సు, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఒడిశా. మళ్ళీ డౌట్ అవుద్దండి, వాస్తవానికి ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి అతిపెద్ద సరస్సు పేరు ఏంటి అంటే చిల్కా సరస్సు. కానీ చిల్కా సరస్సు అనేది ఏ రూపంలో ఉంది అంటే ఉప్పు నీటి సరస్సు రూపంలో ఉంది. ఈజ్ ఎ సాల్ట్ వాటర్ లేక్. కానీ ఒడిశా రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద మంచినీటి సరస్సు, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటి అంటే అన్సుపా లేక్. అసలు ఇది ఒడిశా రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది అంటే కటక్ అనే జిల్లాలో ఉంది. ఈ సరస్సు మహానది చే ఏర్పరచబడింది. అసలు మరి ఇది ఎటువంటి సరస్సు అంటే ఈజ్ ఏ ఆక్స్బౌ లేక్. ఆక్స్బౌ లేక్ అంటే నథింగ్ బట్ ఏంటి నాన్న అంటే ఈజ్ ఏ యూ షేప్డ్ లేక్. యూ ఆకారంలో ఉండేటువంటి సరస్సును ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆక్స్బౌ లేక్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ సరస్సునే ఇంకా ఏమని చెబుతారు అంటే గుర్రపు డెక్క లేదా గుర్రపు నాడ ఆకారంలో ఉన్నటువంటి సరస్సు. గుర్రపు డెక్క లేదా గుర్రపు నాడ అనేది కూడా ఏ ఆకారంలో ఉంటుంది అంటే యూ అనేటువంటి ఆకారంలో ఉంటుంది. అసలు మరి యూ ఆకారంలో లేదా గుర్రపు డెక్క ఆకారంలో లేదా గుర్రపు నాడ ఆకారంలో ఉండేటువంటి సరస్సును ఆక్స్బౌ లేక్ అనే పేరుతో ఎందుకోసం పిలుస్తారు అంటే ఆక్స్ అనగా ఎద్దు మెడలో ఒక కాలర్ ఉంటుంది. ఆ కాలర్ కూడా ఏ ఆకారంలో ఉంటుంది, యూ అనే ఆకారంలో ఉంటుంది. అందుకే యూ ఆకారంలో ఉండేటువంటి సరస్సును ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆక్స్బౌ లేక్. అసలు వాస్తవానికి ఆక్స్బౌ లేక్ అనగానే మీ అందరికీ మన భారతదేశంలోని ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి అంటే బీహార్. మరి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్స్బౌ లేక్ పేరు ఏంటి అంటే ఖావర్ జీల్ లేదా ఖాబర్ జీల్. ఖావర్ జీల్ అనవచ్చు లేదా ఖాబర్ జీల్ అని కూడా అనవచ్చు. దీనికే ఇంకా అనేక పేర్లు ఉన్నాయండి. వాటిలో ఫస్ట్ వన్ కన్వర్థాల్, సెకండ్ వన్ ఖబర్థాల్. కన్వర్థాల్ లేదా ఖబర్థాల్ లేదా ఖావర్ జీల్ లేదా ఖాబర్ జీల్, ఇది ఏంటి అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఆక్స్బౌ లేక్. ఇది బీహార్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది అంటే బెగూసరాయ్ అనే జిల్లాలో ఉంది. మరి దీని ప్రత్యేకత ఏంటి అంటే ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి ఆక్స్బౌ సరస్సు. సింపుల్గా చెప్పాలి అంటే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఆక్స్బౌ లేక్ ఇన్ ఏషియా. అంతేకాదండి ఇది బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి తొలి రామ్సర్ సైట్, ఫస్ట్ రామ్సర్ సైట్ ఆఫ్ బీహార్. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ బీహార్ రాష్ట్రానికి చెందిన తొలి రామ్సర్ సైట్ అన్నా లేదా ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి ఆక్స్బౌ సరస్సు అన్నా ఏ సరస్సు గుర్తుకు రావాలి? ఖావర్ జీల్ లేదా
కాబర్జీల్ లేదా కన్వర్తాల్ లేదా కబర్తాల్. ఈ విధంగా మన భారతదేశానికి సంబంధించే ఆక్స్బౌ లేక్స్ అనగానే బీహార్కు చెందినటువంటి ఈ లేక్ గుర్తుకు రావాలి, ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి ఈ లేక్ అనగా కావర్జీల్ గుర్తుకు రావాలి, అన్సుపా లేక్ గుర్తుకు రావాలి. ఓవరాల్ గా ఒడిషా అనగానే మొత్తం ఎన్ని రామ్సర్ సైట్స్ గుర్తుకు రావాలి? ఆరు. అందులో ఫస్ట్ వన్ చిల్కా సరస్సు, సెకండ్ వన్ బీతర్ కనిక మడ అడవులు, థర్డ్ వన్ సత్కోసియా గార్జ్ ఇంతకు ముందే చెప్పాను దాని గురించి, ఫోర్త్ వన్ హీరాకుడు రిజర్వాయర్, ఫిఫ్త్ వన్ తంపరా లేక్, సిక్స్త్ వన్ అన్సుపా లేక్. నెక్స్ట్ అండి, మరి జమ్మూ కాశ్మీర్ అనే కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినటువంటి రెండు రామ్సర్ సైట్స్ మూలంగా ఆ కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య ఎంతకు పెరిగింది అంటే ఐదింటికి పెరిగింది. మరి ఈ రెండింటిలో ఒక రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే షాలాబగ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్. షాలాబగ్ అనవచ్చు లేదా షాలాబగ్ అని కూడా అనవచ్చు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఏ జిల్లాలో ఉంది అంటే శ్రీనగర్ అనే జిల్లాలో ఉంది. మరొక రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే హైగామ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఏ జిల్లాలో ఉంది అంటే బారాముల్లా జిల్లాలో. ఆ జిల్లాలో కూడా ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే జీలం నది బేసిన్లో ఉంది. అంటే 2022లో రామ్సర్ సైట్స్గా అధికారికంగా ప్రకటించబడ్డటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినటువంటి రెండు వెట్లాండ్స్ అనగానే ఈ రెండింటిపై క్లారిటీ ఉండాలి. ఈ రెండు కూడా ఏ రూపంలో ఉన్నాయండి? వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్ అనే రూపంలో ఉన్నాయి. ఒక దాని పేరు షాలాబగ్ లేదా షాలాబుగ్, మరొక దాని పేరు ఏంటి అంటే హైఘాం. నెక్స్ట్ అండి, మధ్యప్రదేశ్ అనగానే గుర్తుకు రావాల్సినటువంటి రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే యశ్వంత్ సాగర్. దీని మూలంగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య ఎంతకు పెరిగింది అంటే నాలుగింటికి పెరిగింది. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న క్లారిటీ ఉండాలి, ఈ నాలుగింటిలో మూడు అధికారికంగా ఏ సంవత్సరంలో ప్రకటించబడ్డాయి అంటే 2022లోనే. అసలు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఫస్ట్ రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే భోజ్ వెట్లాండ్, సెకండ్ రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే సాక్యా సాగర్, థర్డ్ రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే సిర్పూర్ లేక్, ఫోర్త్ రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే యశ్వంత్ సాగర్. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏ పట్టణంలో ఉంది అంటే ఇండోర్ అనే పట్టణంలో ఉంది. అసలు యశ్వంత్ సాగర్ అనేది ఏ రూపంలో ఉంది అంటే ఒక డ్యామ్ అనగా ఒక జలాశయం రూపంలో ఉంది. మరి ఈ డ్యామ్ ని ఏ నదిపై నిర్మించారు అంటే గంభీర్ అనే నదిపై నిర్మించారు. ఈ డ్యామ్ లేదా ఈ జలాశయం ఇండోర్ పట్టణానికి వాటర్ ని సప్లై చేస్తుంది. అంతేకాదండి, యశ్వంత్ సాగర్ అనేటువంటి ఈ జలాశయం అంతరించిపోయే స్థితికి చేరుకున్నటువంటి అనగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక కొంగ జాతికి కూడా ప్రధానమైన ఆవాసంగా ఉంది. మరి ఆ కొంగ జాతి పేరు ఏంటి అంటే సరస్. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన చిన్న క్లారిటీ ఏంటి అంటే సరస్ అనే కొంగ జాతికి ప్రధానమైన ఆవాసంగా ఒక వన్యప్రాణి అభయారణ్యం అనగా ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది. దాని పేరు ఏంటి అంటే తోలేక్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ సరస్ అనే కొంగ జాతికి ప్రధానమైన ఆవాసం అనగానే గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి తోలులేక్ వన్యప్రాణి అభయారణ్యం గుర్తుకు రావాలి, మరి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి యశ్వంత్ సాగర్ అనేటువంటి జలాశయం గుర్తుకు రావాలి. నేను యశ్వంత్ యశ్వంత్ అంటుంటే మీ అందరికీ మరో రెండు పేర్లు కూడా గుర్తుకు రావాలి. ఆ రెండింటిలో ఫస్ట్ వన్ యశ్వంత్ సిన్హ. ఎవరండి? 16వ భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి. సెకండ్ వన్ యశ్వంతపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. మరి యశ్వంతపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు అనేటువంటి పట్టణంలో ఉంటుంది. అల్టిమేట్ గా మీ అందరికి మధ్యప్రదేశ్ అనగానే నాలుగు రామ్సర్ సైట్స్ పై క్లారిటీ ఉండాలి. ఫస్ట్ వన్ భోజ్ వెట్లాండ్, సెకండ్ వన్ సాక్యా సాగర్, థర్డ్ వన్ సిర్పూర్ లేక్, ఫోర్త్ వన్ యశ్వంత్ సాగర్. నెక్స్ట్ అండి, మహారాష్ట్రకు చెందినటువంటి రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే థానే క్రీక్ లేదా థానే క్రీక్. దీని మూలంగా మహారాష్ట్రకు చెందినటువంటి మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య 2 నుండి 3కు పెరగడం జరిగింది. మరి మహారాష్ట్రకు చెందినటువంటి ఫస్ట్ రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే నందూర్ మధుమేశ్వర్, సెకండ్ రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే లోనార్ లేక్, థర్డ్ రామ్సర్ సైట్ పేరు ఏంటి
ఏంటి అంటే థానే క్రీక్ ఈ మూడింటిలో లోనార్ లేక్ పై క్లారిటీ ఉండాలి. అసలు లోనార్ లేక్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మన భారతదేశానికి చెందినటువంటి ఏకైక క్రేటర్ సరస్సు, వన్ అండ్ ఓన్లీ వన్ క్రేటర్ లేక్. అసలు క్రేటర్ సరస్సు అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక ఉల్కా లేదా ఉల్కాపాతం భూమిని బలంగా ఢీకొట్టడం మూలంగా ఏర్పడ్డటువంటి సరస్సు అని అర్థం అండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆకాశం నుండే ఒక ఉల్కా లేదా ఉల్కాపాతం భూమి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడం మూలంగా ఏర్పడేటువంటి సరస్సును ఏ పేరుతో పిలుస్తారు అంటే క్రేటర్ సరస్సు అనే పేరుతో పిలుస్తారండి. మరి మన భారతదేశానికి చెందినటువంటి ఏకైక క్రేటర్ సరస్సు పేరు ఏంటి అంటే లోనార్ లేక్. ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే మహారాష్ట్రలో ఉంటుంది. ఉల్కను లేదా ఉల్కాపాతాన్ని ఇంగ్లీష్లో ఏ పేరుతో పిలుస్తారు అంటే మెటియోరైట్ లేదా మీటియోరైట్. నెక్స్ట్ అండి, మరి థానే క్రీక్ లేదా థానే క్రీక్ అనేటువంటి ఈ రామ్సర్ సైట్ ఎక్కడ ఉంది అంటే అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే అరేబియా సముద్ర తీరంలో థానే, ముంబాయ్ మరియు నవీ ముంబాయ్ అనేటువంటి మూడు ప్రాంతాల మధ్య ఉంది. అసలు థానే క్రీక్ అనేటువంటి ఈ రామ్సర్ సైట్ ఏ రూపంలో ఉంది అంటే థానే క్రీక్ ఫ్లెమింగో శాంక్చురీ అనేటువంటి ఒక సంరక్షణ కేంద్రం రూపంలో ఉంది. అంటే ఈ రామ్సర్ సైట్ అనేది ఏ పక్షులకు ప్రసిద్ధిగాంచింది అంటే ఫ్లెమింగో పక్షులకు ప్రసిద్ధిగాంచింది. థానే క్రీక్ అన్నా ఒకటే, థానే క్రీక్ ఫ్లెమింగో శాంక్చురీ అన్నా ఒకటే. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన చిన్న క్లారిటీ ఏంటి అంటే అరేబియా సముద్ర తీరంలో థానే, ముంబాయ్, నవీ ముంబాయ్ అనేటువంటి ఈ మూడు ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్నటువంటి థానే క్రీకుకి ఇరువైపులా మడ అడవులు కూడా విస్తరించి ఉన్నాయి. అంతేకాదండి, థానే క్రీకు అనేది భారత ప్రధాన భూభాగానికి చెందినటువంటి కొంకన్ ప్రాంతం నుండి ముంబాయి నగరాన్ని వేరు చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ముంబాయి నగరాన్ని భారత ప్రధాన భూభాగానికి చెందినటువంటి కొంకన్ ప్రాంతం నుండి ఏది వేరు చేస్తుంది అంటే థానే క్రీకు వేరు చేస్తుంది. నేను థానే థానే అంటుంటే మీ అందరికీ ఏం గుర్తుకు రావాలి, మన భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి ప్యాసింజర్ ట్రైన్ రూట్ గుర్తుకు రావాలి. మరి ఆ రైల్వే మార్గాన్ని ఏ రోజు ప్రారంభించారు అంటే 1853 ఏప్రిల్ 16th. మరి ఆ ట్రైన్ రూట్ ఏంటంటే ముంబైలోని బోరీ బందర్ టు థానే. ఇది నాన్న 2022 మన భారతదేశానికి సంబంధించి అధికారికంగా రామ్సర్ సైట్స్గా ప్రకటించబడ్డటువంటి 28 వెట్లాండ్స్కు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని తీసుకొని ఆ రాష్ట్రానికి సంబంధించిన రామ్సర్ సైట్స్ అన్నింటినీ లిస్టౌట్ చేస్తూ ఏదో చిన్న చిన్న క్లూస్ను క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అసలు ఇందులో కొన్ని పేర్లు మీకు ఎక్కడ వచ్చాయి అంటే వివిధ రాష్ట్రాలు మరియు వివిధ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనే టాపిక్ దగ్గర వచ్చాయండి. ఆ టాపిక్ను గనక ఎవరైతే పర్ఫెక్ట్గా చదివి ఉన్నారో వీటిలో కొన్ని పేర్లను గుర్తుంచుకోవడం చాలా ఈజీ. థ్యాంక్ యూ.